నేటి ముఖ్యాంశాలు. కోట బాస్పల్లిలో ఘనంగా మాజీ హోంమంత్రి స్వర్గీయ పి ఇంద్రారెడ్డి 70వ జయంతి వేడుకలు. జీవన్గిలో అకాల వర్షం, పత్తి రైతుకు అపార నష్టం. శ్రీ బావిగి భద్రేశ్వర దేవాలయంలో వీరశైవ సమాజం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు. తాండూర్లో 2వ రోజు అటుకుల బతుకమ్మ సంబరాలు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. శుక్రవారం తాండూరు మండలం కోటబాస్పల్లి గ్రామంలో గొటిక నరసింహారెడ్డి, బాబన్న సోదరుడు గొటిక రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో స్వర్గీయ పి ఇంద్రారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి 70వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గొటిక రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి గని కార్మిక సంఘం ఏర్పాటు చేసి కార్మికుల అభివృద్ధికి ఎనలేని కృషి చేసి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. వారి అడుగుజాడల్లోనే స్వర్గీయ ఇంద్రారెడ్డి సతీమణి, మాజీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కూడా కృషి చేస్తున్నారని అన్నారు. ఇంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ పేరుతో గొటిక నరసింహారెడ్డి, బాబన్న ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పలు శాఖల మంత్రిగా పనిచేసి అందరి మనసులో నేటికి ఇంద్రారెడ్డి చిరస్థాయిలో ఉన్నారని, వారి ఆశయ సాధన కోసం అందరం కృషి చేద్దామని అన్నారు. స్వర్గీయ ఇంద్రారెడ్డి తమ కోటబాస్పల్లి గ్రామ అల్లుడు కావడం మా అందరి అదృష్టం అని గ్రామస్తులు అన్నారు. ఈ కార్యక్రమంలో కరణం చందు, కురువరాజు, కొండన్ రవి, ఒడ్డె బాలరాజ్, కొండన్ సీను, బోయిని జగదీష్, ఎండి బురానుద్దీన్, ఒడ్డే రాజు, ఒడ్డె కళ్యాణ్, రమేష్, అంజీ నర్సింహులు, మాల సురేష్, ఒడ్డె చందు, విఘ్నేష్, ఒడ్డే దస్తగిరి, వెంకటప్ప, రమేష్, దాసరి సాయప్ప, ఎండి గౌసోదీన్, ఒడ్డే బాలకృష్ణ, రూప్లానాయక్, మాల మొగులప్ప, అశోక్, విజయ్, ఎరుకలి కిష్టప్ప, ఎండి బషీర్, రామ్ శెట్టి తదితరులు పాల్గొన్నారు. ఇంద్రన్న అమర్ హై.
వెంకటి గారు కిందికి వస్తాయి దండలు ఒక రాజు తీసుకో బషీరాబాద్ మండలం జీవనిగి గ్రామంలో అకాల వర్షానికి పత్తి పంట నీట మునిగి రైతుకు అపార నష్టం చేకూరింది. గురువారం సాయంత్రం జీవనిగి గ్రామంలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. వర్షం దెబ్బకు పత్తి పంట నేల కొరిగింది. లక్షలు ఖర్చు పెట్టి పంట పండిస్తే అనుకోకుండా వచ్చిన భారీ వర్షం తమను కోలుకోలేకుండా తీవ్రంగా నష్టపరిచిందని రైతులు వాపోయారు. జీవనిగి గ్రామానికి చెందిన రైతు పాండురంగం, తల్లారి మోనప్ప, నాదిరిగ రాములు, వీరప్ప, పోతురాజు దేవప్ప, అశోక్, ఉల్గప్ప, మహేష్ తమను ప్రభుత్వం ఆదుకోవాలని, తీవ్రంగా నష్టపోయామని తెలిపారు. ఈ వర్షానికి ఈ పత్తి పంట చేసిన అంత నేల కూర్చిపోయింది. మా రైతులకు ఆదుకునేటప్పుడు ఎవరున్నారు? అందరూ మంచిగా ఉంటారు. రైతులే నష్టపోతున్నారు వర్షానికి. ఇప్పుడు చేతికొచ్చిన పంట నేల కలిపోయింది కూడా. నిన్న కురిసిన వర్షానికి, భారీ ఎత్తున వర్షానికి కురిసినందుకు ఈ వర్షానికి పత్తి మొత్తం నేల కూర్చిపోయింది. నిన్న వర్షానికి గాలి వాన వర్షం వనగండతో కురిసిన భారీ వర్షము నిన్న కురిసినందువలన ఈయన పంట మొత్తం నష్టపోయింది. ఇన్ని ఎకరాల పొలము ఎట్లా చేయాలో ఏం చేయాలి? ఒక ఎకరానికి 50,000 చొప్పున ఖర్చు వచ్చింది ఇంతవరకు. ఇప్పుడు పత్తి దిగుబడి రాదు, ఏం రాదు, మొత్తం మురిగిపోతున్నాయి, నేల కూలిపోయింది. మా పరిస్థితి ఏందో తెలియకొచ్చింది. ఏం చేయాలో అర్థం కాకొచ్చింది. ఇప్పుడు చేయికొచ్చిన పంట ఎక్కడ చూసినా భూమి కొంగిపోయింది, ఎక్కడ చూసినా నీళ్ళు, ఎక్కడ చూసినా వర్షం కొడుతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మాకు చాలా నష్టపోతున్నాం రైతులం. ఇక్కడ అందరూ దయచేసి పెద్ద ఎత్తున అందరూ రాజకీయం కాకుండా రేటు ఎంతో అంత రేటు పెంచి ఈ రైతులను ఆదుకోవాలని మా మనవి. ఎందుకంటే ఈ నీళ్ళ కొరిగిన పంట ఎంత దిగుబడి వస్తుంది, ఎంత రాకొచ్చింది మాకు ఏం తెలియదు. ఎంత నీళ్ళ కురిసిపోయింది కూర. అందరూ రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కలిసి సీఎం వరకు వెళ్ళి తీసుకెళ్ళేది ఈ రైతు రేటు పెంచాలని, పత్తి రేటు పెంచాలని మేము కోరుతున్నాం. సీఎం రేవంత్ రెడ్డి గారికి మా విజ్ఞప్తి, ఎంతనో మాకు సాయం చేసి పత్తి రేటు పెంచాలని మీకు కోరుకుంటున్నాం. మేము చాలా నష్టపోయినాం. నిన్న వర్షిన భారీ ఎత్తున వాన గోలి వనగండతో కురిసింది. వర్షాకాలంలో కురవని వర్షము ఈసారి కురిసింది లాస్ట్ ఫైనల్లో. మీరు పెద్ద మనసుతోటి రేవంత్ రెడ్డి గారు మంచిగా మాకు రేటు అందేటట్లు చేయండి. మీ ఆజ్ఞత తరపున తెలియజేసి జీవన్గి పాండురంగ గుప్త గారి సేన్లో జరిగిన నష్టం ఇట్లానే టోటల్ జీవన్గిల పత్తి పంటలన్నీ ఎంతో సంతోషించేట్లాక పంట వండి పంట చేతికొచ్చే దశలోనే ప్రతి రైతుకు తీరని లోటుని కలుగజేసింది ఈ వర్షం. నిన్నటి వర్షం వర్షంతో పాటు విపరీతమైన గాలులు వీచడంతో జరగరాని అపార నష్టం జరిగింది జీవన్గి గ్రామంలో. మొత్తం శివర్ మొత్తంలో బషీరాబాద్ మండలం జీవన్గి వికారాబాద్ జిల్లాలోనే పత్తి పంట పండించడంలో కానీ మిర్చిలో కానీ రైతులు ఎక్కువ కష్టపడి పండించి ఈ జిల్లాకి ఆదర్శంగా నిలబడినటువంటి ఈ రైతులు ఉన్న జీవన్గి గ్రామాన్ని రైతు అధికారులు పర్యటించి ఈ పంట నష్టాన్ని పరిశీలించి ప్రభుత్వం తరపున ఏవైతే బెనిఫిట్స్ ఉంటాయో రైతులకు కొద్దిపాటు మేలే జరుగుతుంది. ఎంత పెద్ద ప్రయత్నం చేసినా కానీ అధికారులు ఆ మేలన చేస్తే సరిపోతుంది. ఇంకొకటి, తొలకరి వర్షాలకు సంతోషించి జూన్ మాసంలో విత్తుకున్నందుకు కరెక్ట్ వర్షాలు పడి అప్పుడు మంచిగా పంటలు వండినాయి. రైతు పరిస్థితి ఏ విధంగా ఉందంటే, భూమిలో విత్తనాలు వేయంగానే ఆకాశానికి చూడాలి,
పంట చేతికొచ్చే దశ వరకు అప్పులు, కుటుంబంలో చిన్న పిల్లల నుండి ప్రభుత్వం చదివిపించాలి, మంచి ఉద్యోగాలు చేయాలంటే ఈ దేశానికే వెన్నుముక్క అయినటువంటి రైతు, అన్నం పెట్టే రైతు మంచి పంటలు పండించి మంచి వ్యాపారస్తులకు మంచి పంటలన్నీ అమ్మి దాంట్లో ఉన్న నాసిరకం తిండి తిని దేశం కోసం పండించి అందరికి అన్నం పెట్టే రైతుకు ఇట్లాంటి నష్టం మిగిలిందంటే రైతు ప్రతి ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అందరూ ఈ యొక్క నష్టాన్ని అర్థం చేసుకొని రైతులకు మంచి గిట్టుబాటు ధరలు కల్పించాలి. ఇట్లా చెప్తూ ఉంటాం, పోతూ ఉంటాం, ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప రైతుల గురించి ఆలోచించే ప్రభుత్వమే లేదు. సబ్సిడీలు ఎత్తేసినారు, ఏ ఒక్క స్కీమ్ కింద రైతుకు లేదు. ఇట్లాంటి రైతులు, సొంత పొలం ఉన్న రైతులకే ఇంత కష్టం ఉన్నది. కౌలుకు తీసుకొని వేరే పనుల నైపుణ్యం లేక ఈ కష్టాన్ని నమ్ముకొని రైతు కూలీలు కానీ కౌలు రైతులు కానీ ఎంతో విషాదంలో మునిగిపోయినరు. మిర్చి పంటలు వేసి ఉన్న ఆస్తులు అమ్ముకొని పిల్లలు పెద్దలు అంతా వలసలు పోయి తర్వాత జీతాలు ఉండి అప్పులు తీరిస్తేగినా ఇదివరకు అప్పుల్లోకి వెళ్ళి కోలుకుంటలేదు. అదేవిధంగా ఇప్పుడు చేతికొచ్చిన పంట మొత్తం పత్తి పంట నష్టం జరిగింది. మినుములు పెసలుగిన నష్టపోయినాము. ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల విషాద బాధలో ఉండి ఇట్లాంటి నష్టాన్ని మాకు ఏ విధంగానైనా పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ప్రతి రైతుకు మేలు చేసేట్లాగా మాకు ధైర్యం ఇవ్వాలని ప్రభుత్వానికి వేడుకుంటున్నాము. ఈ పత్తి పంట మొత్తం కింద పడిపోయింది. నిన్న వర్షం ఈదు గాలి వచ్చిన వేళ నేను ఇది మొత్తం 12 ఎకరాలు కౌలు కేసుకున్నాను. మరి నా పరిస్థితి ఏందో అర్థమవుతలేదు. మరి దీన్ని మంచిగా అందరూ చూసి మన సీఎం గారు రేవంత్ రెడ్డి కానీ మన కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కానీ మనోహర్ రెడ్డి కానీ ఈ కొంచెం చూసి అందరికీ కూడా రైతులకు అందరికీ కూడా చూసి చేసుకుంటే చాలా బాగుంటుందని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మొత్తం చాలా దగ్గరికి వచ్చే పంట అసలు తిన్నీకి వచ్చేటప్పుడే ఇది మొత్తం ఇది కుప్పగూలిపోయింది. అసలు ఏం అర్థమైతే లేదు. ఈ పంట మాకు చేతికి వస్తుందో మరి ఏదో. దాదాపు పెట్టుబడులు చాలా పెట్టినాము, 3-4 లక్షలు. మళ్ళీ కౌలు కట్టాము 12 ఎకరాలు. అంటే ఎకరాకు దాదాపు 1.5 లక్షల కౌలు కట్టా ఉంటాము. మరి నా ఈ ఇది అంతా చూస్తుంటే అసలు కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి తప్ప ఈ పంట మరి మాకు చేతికి వస్తుందా రాదా ఏం అర్థం అయితే లేదు. మీరు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఇది ఏదో మాకు కొంచెం ఇచ్చేస్తే దయచేస్తే బాగుంటుందని కోరుతున్నాం. ఈ గ్రామము బషీరాబాద్ మండలము తాండూరు తాలూకా వికారాబాద్ జిల్లా. ఎమ్మెల్యే మనయర్ రెడ్డి గారికి ఇటీవని కోదర దేవప్ప, మేము చిన్నకారు రైతులము. నిన్న కొట్టిన వర్షానికి మా జీవని గ్రామ రైతులు మొత్తము అతిపెద్ద నష్టంలో పూర్వం మునిగిపోయినాము. ఇప్పుడు మాకు ఏమి దోసని పరిస్థితిలో ఉండము. దయచేసి మా ఎమ్మెల్యే గారు మా ఊరికి అధికారులను పంపించి మా పంట పొలాలను చూసి మమ్మల్ని ఆదుకునే విధంగా ఏమన్నా ఒక క్వింటలు వస్తే కూడా రేటు మంచి రేటు పెట్టి గిట్టుబాటు ధర పెట్టి నష్టపోయిన అందుకు ఎకరాకు 5,000 చొప్పునన్నా 10,000 చొప్పునన్నా గవర్నమెంట్ ఆదరి మాకు నష్టపరిహారం ఎంతన్నా కానీ దయచేసి ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు మాకు స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారికి దయచేసి నమస్కరిస్తున్నాము. చిన్నకర రైతులం చాలామంది ఉన్నాము. మేము ఇప్పుడు ఇంట్లో మందు మిగిలింది కొట్టుకుందాము, రేపు చేయండి అనగా ఇంట్లో మందు ఉండదు. ఇప్పుడు మేము మందు దాగి పరిస్థితుల్లో చచ్చిపోయే పరిస్థితుల్లో ఉండము అందరము. ఏమండి పొద్దున చూసి ఒక మనిషి మా ఊళ్ళో మా గ్రామంలో మందు డబ్బా చేతులు పట్టుకుంటే మందు తీసి పక్కకు వాడేసినాము. మనం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోదాం, మన ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకుపోదాం, మనారెడ్డి అన్న గారు వద్దకు తీసుకుపోదాం అన్నాని మా పిల్లగాన్ని పరామర్శించి ఆ డబ్బా తీసి అక్కడ బావిలో వాడేసి మేము దయచేసి ప్రభుత్వం కోరుకునేది ఒకటి రేవంత్ రెడ్డిని మనోహర్ రెడ్డి అన్న గారిని. ఈ పంట చూస్తే అసలు మేము ఆలు మొగలం కానీ మా జీవని రైతులము అసలు బతికే పరిస్థితుల్లో లేము. ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద ఖర్చు, ఒక్క ఎకరానికి 40,000 ఖర్చు పెట్టుకుంటే ఇప్పుడు 4,000 చేయకొచ్చే పరిస్థితుల్లో కూడా లేము మేము. ఏమండి దయచేసి మేము కోరేది ఒకటే,
గవర్నమెంట్ మమ్మల్ని సహకరించాలని, ప్రతి ఒక్క చొరవ తీసుకొని మా రైతులను ఆదుకునాలని అందరికి నమస్కరిస్తున్నాం. బాగా కానీ ఏం చేయలేదు, ఇది ఆరిపోతుంది. ఏమో చెప్పాలి, మొత్తం ముగిపోయి ఎట్లా నడుస్తావు, ఎట్లా పోతావు, అక్కడ ఇంకా వాన తక్కువ పడ్డది, దాని పొద్దుగాల పోయినట్ట. వీరశైవ సమాజం, వీరశైవ యువదల్, అఖండ బలగ, వీరశైవ మహిళల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. శుక్రవారం శ్రీ భావిగి భద్రేశ్వర దేవాలయంలో వీరశైవ మహిళలు బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. బతుకమ్మ ఆటపాటలను ఎవరు బాగా ఆడిపాడారో వారికి ప్రథమ, ద్వితీయ బహుమతులను, ప్రశంసాపత్రాలను కూడా వీరశైవ సమాజం ప్రధాన కార్యదర్శి లింగదల్లి రవి కార్యవర్గ సభ్యులు అందజేశారు. కోకట్ పూర్వ, పటేల్ సాయి నందిత, గంగా రితిక మేఘనలకు ప్రశంసాపత్రాలు, బహుమతులను సమాజం పెద్దలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వీరశైవ సమాజం సభ్యులు గూలి పరమేశ్వర్, శెట్టి భాస్కర్, నిర్ని చంద్రశేఖర్, సడిగి భద్రన్న, వాలి శవన్, సంపత్ వీరశైవ యువదల అధ్యక్షులు అడికి శశాంక్, చందు, అక్కన్న బలగ మహిళలు జల్లు రోహిణి, గాజుల మాధవి తదితరులు పాల్గొన్నారు.
మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ కాగా రెండవ రోజు శుక్రవారం అటుకుల బతుకమ్మ సంబరాలను తాండూరు పట్టణంలో ఘనంగా జరిగాయి. బతుకమ్మ సంబరాలు 9 రోజుల పాటు జరుగుతాయి. మొదటి రోజు గురువారం ఎంగిలి పూల బతుకమ్మ బతుకమ్మను పేర్చడానికి ఉపయోగించే పువ్వులను ఒకరోజు ముందే తెంపుకొని వచ్చి వాడిపోకుండా నీటిలో వేసి మరునాడు బతుకమ్మగా పేరుస్తారు. కాబట్టి మొదటి రోజున ఎంగిలి పువ్వు అమ్మవారుగా పిలుస్తూ భక్తి శ్రద్ధలతో ఎంగిలి పూల బతుకమ్మగా జరుపుకుంటారు. శుక్రవారం నవరాత్రుల్లో రెండవ రోజు తంగేడు, గునుగు, బంతి, చేమంతి తదితర పూలను సేకరించి రెండు ఎత్తులలో గౌరమ్మను పేర్చి ఆటపాటలు ఆడుతూ లయబద్ధంగా నాట్యం చేస్తూ సంబరాలను చేసుకుంటారు. సాయంత్రం వేళలో ఆ పూల గొబ్బెంబలను చెరువులలో, వాగులలో, నదులలో నిమజ్జనం చేస్తారు. రెండవ రోజు ప్రసాదంగా అటుకులను పంచుతారు. అందులో భాగంగా తాండూరు పట్టణంలో గుమాస్తానగర్, ఆదర్శనగర్, కట్టమైసమ్మ దేవాలయం దగ్గర, వాసవి కాలనీ, సాయిపూర్, ఇంద్రనగర్, మల్లెట్పల్లి తదితర ప్రాంతాల్లో బతుకమ్మ ఆటపాటలు ఘనంగా కొనసాగుతున్నాయి. నవరాత్రుల్లో భాగంగా రెండవ రోజు అమ్మవారు గాయత్రిమాతగా దర్శనమిచ్చారు. బసవన్నకట్ట దగ్గర భవానీ చౌక్ లో మరియు శ్రీకాళికాదేవి దేవాలయంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. Slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you
perspective and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase. ఆశీర్వాదాలు. అందరూ నిశ్శబ్దంగా తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.